హతసాక్షులు అయ్యబడ్డ పాస్టర్లు చాలామంది ఉన్నారు. కిరోసిన్ పోసి తగలబెట్టేశారు పెళ్ళం బిడ్డల్ని పాస్టర్ని, గుడ్డలు ఇవిడగొట్టేసి కొట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. చాలా అవమానాలు. ఒక నిమిషం సార్, తగలబెట్టేశారు. కొందరు నాగరికత తెలియని చోట పాస్టర్లు వెళ్ళి హతసాక్షులైనారు, చంపేయబడ్డారు, నరికేయబడ్డారు. ఒక నిమిషం మంచిగా చెప్తున్నాడు, నిజం బయటకు పంపిద్దాం. ఇన్ని చోట్లకి వెళ్ళి వీడి చావడానికి, ప్రాణాలు తెగియడానికి ప్రధానమైన కారణం ఏంటో తెలుసా? కొంతమంది పాస్టర్లు వీళ్ళని మోటివేట్ చేస్తారు. దేవుడి కోసం గనక నువ్వు ప్రాణం పెడితే ఖచ్చితంగా పరలోకంలో నీకు చోటు ఉంటుంది అనగానే మనోడు ఎగేసుకొని పోయి ప్రాణాన్ని ప్రణంగా పెట్టేస్తాడు. ఆ తర్వాత ఈ పెళ్ళం బిడ్డలు రోడ్డు మీద పడతారు. బైబిల్లో చెప్పండి, మీరు చెప్పిన మాట ఏది? దేవుని కోసం ప్రాణం పెడితే నా సువార్తను ప్రకటించేవాడు అవమానం పొందుదుడు అన్నారు. కానీ ప్రాణం పెట్టండి అని చెప్పలేదు. ప్రాణం పెట్టలే, ప్రాణం పెట్టిన వాడు బైబిల్లో చెప్పండి. పెట్టిన వాళ్ళకు కూడా మా గణపాల మీరు చూపి. అరే మళ్ళీ అదే అంటారు, నేను ఉంది సార్ చూపండి, ఉంది చూపండి, నా కోసం ప్రాణం పెట్టు అని అనలే అనలే. మరి అన్నారని మీరు అంటున్నారు కదా, ఇప్పుడు మీరు హతసాక్షులు ఎందుకు సిద్ధపడ్డారు? అవును, దేవుని గురించి, దేవుని మీ మీద ప్రేమతోటి, మీరు మీరు దేవుని దగ్గర సంతోషం ఉండాలని. కోటి రూపాయలు మీ మీద ప్రేమతోటి ఉంటే పంపిస్తానే, ఉంటే పంపిస్తానే. ఒకవేళ ఇప్పుడు నేనేమంటున్నా సార్, ఈ ఫేక్ మోటివేషన్ నింపేదానికి నాట్ ఫేక్. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారంటే నాట్ ఫేక్, ఆఫ్ఘనిస్తాన్ పోయి కూడా సువార్త ప్రకటించడానికి సిద్ధమవుతారు. హోల్ సిటీకి కూడా వెళ్ళి సిద్ధమవుతారు. నాకు తెలిసి మీరు హోల్ సిటీకి పోయి కూడా మతం అనేది ఆల్రెడీస్తారని అనిపిస్తుంది. మీ మీ ధైర్యం చూస్తుంటే నాకు ఆల్రెడీ చాలా డేంజర్. ఆల్రెడీ హోల్ సిటీలో సువార్త జరుగుతుంది, స్టార్ట్ చేసేసారు. వెళ్తా కూడా నేను అవకాశం వస్తే వెళ్తా. ఎందుకు అంత ప్రాణం పెట్టేద్దామని చూసి? ఎందుకంటే మీ మీద ఉన్న ప్రేమ సార్, మీరు మీరు నరకానికి పోకూడదని మీ మీద ఉన్నటువంటి ప్రేమతో మేము అలా ప్రాణం పెట్టడానికి కూడా వెనకట్టలేదు. మీరు స్వర్గానికి పోతారా పోని? ఖచ్చితంగా యేసుక్రీస్తుని విశ్వసించాను. యేసుక్రీస్తుని విశ్వసించాను కాబట్టి నా పాపాలను ఒప్పుకొని మారు మనసు పొందాను కాబట్టి నేను వెళ్తానని నమ్మకం నాకు ఉంది. స్వర్గం మీరు కూడా వెళ్తారు యేసుక్రీస్తుని నమ్ముకుంటే, మీ మారు మనసు పొందితే మీరు కూడా వెళ్తారు. నమ్మకపోతే? నేను నీతిమంతుణ్ణి. నీతిమంతుడు ఎలాగవుతాను? నేను అబద్ధాలు సృష్టికర్తని, సృష్టికర్తను గుర్తెరగనిపోయి ఎవడో కూడా నీతిమంతుడు కాదు. సృష్టికర్తని ఆరాధించడం ఎవడో కూడా నీతిమంతుడు కాదు. శివభక్తుడు ఆ తర్వాతే, సృష్టికర్తను గుర్తించిన తర్వాతే ఏదైనా నీతి అనేది ఏదైనా దేవుడు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. ఆయన గుర్తించకుండా అన్ని వేస్తే, మీ తండ్రి చనిపోయాడు యేసు ప్రభువు నమ్మకుండా ఏం చేస్తారు ఇప్పుడు మీరు? ఎవరైనా కావచ్చు, ఏం చేస్తారు ఎవరైనా కావచ్చు. ఇప్పుడు ఇక్కడ రెండు విషయాలు చూస్తాం. వాళ్ళకి గనక సువార్త అందలేదు అని అంటే, మన పూర్వీకులు, ఇప్పుడు మా పేరెంట్స్ అంటే అందరూ క్రీస్తు నమ్ముకున్నారు, అది వేరే విషయం. మన పూర్వీకులు కొంతమంది అడుగుతుంటారు ఈ ప్రశ్న, మీ తాత ముత్తాతలు, మీ తాత ఏడకపోయాడు నరకానికి పోయాడు అంటాడు. ఈ మధ్య ఒక కమెడియన్ యూట్యూబ్లో అదే పదిగా అదే డైలాగ్ మారుతూ ఉంటాడు, కమెడియన్ ఉండాలి ఈ మధ్య. మీ తాత ముత్తాతలు వాళ్ళంతా నరకానికి పోయారా? కమెడియన్ ఎవరు? రాధా మనోహర్ దాస్ అనే కమెడియన్. ఆయన చెప్పేవన్నీ కూడా అలాగే ఉంటాయి కదా. వీర శివాజీ, మీ తాత మహాత్మా గాంధీ ఎవరు? సుభాష్ చంద్రబోస్. మీరు నేను ఒకటి చూద్దా నేనండి, ఛత్రపతి శివాజీ ఎక్కడికి వెళ్ళారు అనుకున్నారు హిందూ మత గ్రంథాల ప్రకారం? చెప్పండి నాకు ఎక్కడికి వెళ్ళారు, ఎక్కడికి వెళ్తాడు చెప్పండి. ఛత్రపతి శివాజీ స్వర్గానికే వెళ్ళాను అనుకుందాం. ఎట్లాగా? హిందువులందరినీ కాపాడాడు, మత ప్రచారం చేస్తున్నటువంటి ఆ రోజున ముస్లిం సోదరులు రాజులు ఉన్నారు కదా, నరుకుతా సమరిస్తా వస్తా ఉంటే మొహమ్మద్ గజ్నీ లాంటి చేతిలో నుంచి కాపాడాడు కాబట్టి హిందువులందరూ పాపం ఆయన స్వర్గానికే వెళ్ళారు అని అనుకుంటున్నారు. చాతుర్వర్ణ వ్యవస్థని, చాతుర్వర్ణ వ్యవస్థలో ఉన్నటువంటి ధర్మాలని పాటించినటువంటి వాడు ఎవరైనా సరే నరకానికి పోతాడని చెప్పి గ్రంథాల్లో రాసింది. చాతుర్వర్ణ ధర్మం అంటే ఛత్రపతి శివాజీ ఎవరు? శూద్రుడు. శూద్రుడు రాజ్య పరిపాలన చేయకూడదు. శూద్రుడు రాజ్య పరిపాలన చేసేటువంటి శూద్రుల్ని చెప్తున్నాయి, నేను చెప్తున్నా, ఇప్పుడు చూపిస్తా రెఫరెన్స్ కూడా. భాగవతంలో ఏమని రాసిందంటే, రాజ్య పరిపాలన చేసేటటువంటి శూద్రుల్ని నేను కల్కి రూపంలో వచ్చి వాళ్ళందరినీ సంహరిస్తానని కృష్ణుడు చెప్పినటువంటి మాట ఉంది. కృష్ణుడు సంహరిస్తాడు రాజ్య పరిపాలన చేసేటటువంటి శూద్రుల్ని. మీ నమ్మకాన్ని చెప్తున్నాం మేము, మీరు అన్నారు కదా ఏడబోతాడు ఛత్రపతి శివాజీ క్రిస్టియన్ ప్రకారం అన్నారు. క్రిస్టియన్ ప్రకారం కాదు, హిందూ మత ప్రకారం ఛత్రపతి శివాజీ ఎక్కడికి వెళ్తాడు నేను మీ గ్రంథాల ఆధారంగా నిరూపిస్తాను. ఎక్కడికి వెళ్తాడు స్వర్గానికి పోవడం నిరూపిస్తాను నేను. నేను నిజంగా చెప్తున్నా, రాసి ఉంది ఖచ్చితంగా. అట్లా కాదు, సమరించేటోడేమో మిమ్మల్ని ఎవరు? ఛత్రపతి శివాజీ. ఛత్రపతి శివాజీ కాదు,
కృష్ణుడు కృష్ణుడు కల్కిరపోలో వచ్చి ఎవరు ఏ శూద్రులు అయితే రాజ్యపరిపాలన చేస్తా ఉన్నారు ఆ టయానికి మొత్తాన్ని చంపేస్తాడు. ఇంకొకటి చాతుర్వర్ణ ధర్మం ప్రకారం, చాతుర్వర్ణ ధర్మం అంటే ఏంది, బ్రాహ్మణులు ఏం చేయాలి, వాళ్ళు శాస్త్రాలు శాస్త్రాలు వీటికి సంబంధించిన పని చేయాలి. అలాగే క్షత్రియులు ఏం చేయాలి, క్షత్రియులు మాత్రమే రాజ్యపాలన చేయాలి. వయసు నేను చదివిన లేఖనాల్లో లేఖనాలు కాదు అనేవాడు మీ గ్రంథాలను చూపిస్తాను నేను, క్షత్రియుడు అనేవాడు పుట్టుకతో కాదు, తప్పది కాదు, అలా లేవు, అలా లేవు, వాటి గురించి మాట్లాడదామే వాడు, వాటి గురించి బోల్డ్ అని నేను రిఫరెన్స్ మీ గ్రంథాలను చూపిస్తా, పెద్ద స్టే చేస్తా మొత్తం మొత్తం చూపిస్తా, గొంతు చాలా పెద్ద ఉంది మీది, మొత్తంగా నేను పెద్ద స్టే చేస్తా, చేద్దాం 100% చేద్దాం, ఖచ్చితంగా మీరు మీరు ఆ పని చేయాలి, మీరు మీరు చేయాలి, వింటలేరు మీరు, మీ ద్వారానే జరగాలి, మీ ద్వారానే జరగాలి, మంచి పని జరగాలి, కంట్రోల్ అయితే నేను ఏమంటానంటే అసలు కంట్రోల్ కాదండి నా మేనర్స్, ఏదేమైనా ఒక మాట అండి, ఛత్రపతి శివాజీ ఛత్రపతి శివాజీ ప్రస్తావన వచ్చింది కాబట్టి మీరు ఇప్పుడు ఆ కమెడియన్ మాట్లాడి మీరు మాట్లాడారని నేను అనుకుంటున్నా. అతను ఏమంటాడంటే ఛత్రపతి శివాజీ ఎక్కడికి వెళ్తాడు, భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు, క్రిస్టియానిటీ ప్రకారం వాళ్ళంతా నరకానికి పోతారా, వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అంటారు, ఎందుకు చూస్తున్నారండి, మాకు హీరో, మీకు హీరో మాకు శివాజీ, మీకు హీరో మా టైగర్, మాకు రేపు ఆయనే రథ సారథి, కొంతమంది ఆయననే మా కనువిప్పు చేస్తున్నటువంటి ఒక గొప్ప యోధుడు, ఆ కనువిందు ఎలాంటి మనోహర్ దాస్ కనువిప్పు ఎలాంటిదో నేను చెప్తున్నాను, గొప్ప దేవుడు కంటే ఆ కనువిప్పు మీకు కలువ చేస్తున్న కనువిప్పు ఎలాంటిదో నేను చెప్తున్నానండి. భగత్ సింగ్ ఉన్నాడు, భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు హిందూ మత గ్రంథాల ప్రకారం, భగత్ సింగ్ రాసినటువంటి వ్యాసం ఒకటి ఉంది, ఏం చెప్పండి, దాని పేరు చెప్పండి, వై ఐఆమ్ ఏ హేతిస్ట్, వై ఐఆమ్ ఏ హేతిస్ట్ అని ఒక వ్యాసాన్ని రాశాడు, అది ఆ రోజుల్లో చాలా పత్రికలు కూడా ప్రచురించబడింది. భగత్ సింగ్ ఎవరు, ఒక హేతువాది, హేతువాదులు అంటే నాస్తికుడు, నాస్తికుడు అంటే దేవుణ్ణి నమ్మనటువంటి వాళ్ళు, నాస్తికులంతా నరకానికి పోతారని చెప్పి అడుగడుగున రాసింది మీ గ్రంథాల్లో. మరి దీని ప్రకారం ఎక్కడికి వెళ్తాడు చెప్పండి, మీ హిందూ మతం ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం, హిందూ మత గ్రంథాల ప్రకారం నాస్తికులంతా నరకానికి పోతారన్నాడు, అలాంటప్పుడు భగత్ సింగ్ ఎక్కడికి వెళ్తాడు చెప్పండి, హిందూ మత గ్రంథాల ప్రకారం వర్ణాశ్రమ ధర్మాలను పాటించినటువంటి వాడు అంటే శూద్రుడైనటువంటి వాడు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్య ఈ మూడు వర్ణాలకు మాత్రం సేవ చేయాలి, అంతే తప్ప అతను రాజ్యపరిపాలన చేయకూడదు, ఈ మూడు వర్ణాలు పై వర్ణాలు చేసినటువంటి పనులు అతను చేయకూడదు, కేవలం వీళ్ళకి సేవ చేయడానికే దేవుడు వాళ్ళని సృష్టించాడు, బ్రహ్మణ్ణి సృష్టించాడు అని చెప్పి చాలా స్పష్టంగా ఉండే కావాలంటే రిఫరెన్స్లన్నీ నేను చదివినిపిస్తాను మీకు. అట్లాగా దాని ప్రకారం హిందూ మత గ్రంథాల ప్రకారం ఛత్రపతి శివాజీ స్వర్గానికి పోడు, వర్ణాశ్రమ ధర్మాలను పాటించలేదు కదా, వర్ణాశ్రమ ధర్మాలను పాటించలేదు కదా, పాటించలేదు అని అంటే ఎక్కడికి వెళ్తాడు, నరకానికి పోతారని ఉంది రాసింది మీ గ్రంథాల్లో. మరి దీని ప్రకారం ఎవరు ఎక్కడ పోతారు, ఛత్రపతి శివాజీ గాని భగత్ సింగ్ గాని ఎక్కడికి వెళ్తారో మీరే చెప్పాలి మీ గ్రంథాల ప్రకారం. నేను అందుకే కామెడీని అన్నాను, కామెడీని ఎందుకు అన్నానంటే మీరు అన్నారు కనువిప్పు కలిగిస్తున్నారు అన్నారు, కనువిప్పు గ్రంథాల్లో ఏముందో చదవకుండా, మనోహర్ దాస్ అంటే హీరో, గ్రంథాల గురించి అబద్ధాలు చెప్పేవాడు హీరో గారు, అబద్ధాలు చెప్పేవాడు హీరో గారు, మీ గ్రంథాల్లో ఉన్నది చవట్ల అవతారాలు చదువుతున్నాడు మీకు, అలాంటి వాళ్ళు హీరో ఎలా అవుతారు చెప్పండి నాకు, నెక్స్ట్ టైం నేను చెప్పాను కూర్చోబెట్టండి ఎదురెదురు, మీరు హోస్ట్ గా ఉండండి, మొత్తం ఇవన్నీ బయటికి ఆధారాలతోటి రుజువులతోటి గ్రంథాల్లో ఏముందో మనం ఒట్టి మాటలు చెప్పొద్దు, నేను ఒప్పుకొని ఒట్టి మాటలు చెప్తే ఇలా పుస్తకం తీసి ఇందుకు మత గ్రంథాలు పేజీ నెంబరు ఎక్కడ ఏది ఉంది శ్లోకం ఎక్కడ ఉంది చదివి వినిపిస్తాను నేను, మరి అతను రమ్మనండి కూర్చోబెట్టండి, మీరు హోస్ట్ గా ఉండండి, నేను రెడీ, ఎవరు ఎవరు స్వర్గానికి వెళ్తారు ఎవరు నరకానికి వెళ్తారు మొత్తం బయటకు వచ్చింది తొందరలో, మొత్తం కనువిప్పు నేను కలిగిస్తే అతని వల్ల కాదు మీకు, మీలాంటి సహోదరులు కనువిప్పు కలిగేయాలంటే నేను కలిగిస్తే అది మీ గ్రంథాల ద్వారా, అతను ఒట్టి నోటి మాట్లాడి ఎక్కడికి వెళ్ళిన తర్వాత చమత్కారంగా రెండు మాటలు చెప్పుకొని ఏదో పొట్టబోసుకుంటాడు, ఆయన మీ హీరో అయితే అవ్వచ్చాము మాకు, అతను కామెడియన్ అది, ఎందుకంటే ఆయన చెప్పే గ్రంథాల్లో గ్రంథాలకు వ్యతిరేకిస్తున్నాయి ఆయన చెప్పేవన్నీ కూడా, ఆయన ఏమాత్రం హిందూ మత గ్రంథ పరిజ్ఞానం లేదు కదా, ఓకే మరి తెలిసినోడైతే ఆ మాట అనడు, భగత్ సింగ్ తర్వాత ఛత్రపతి శివాజీ మరి మా మతం ప్రకారం స్వర్గానికి పోతారు, క్రిస్టియన్ ప్రకారం అయితే బైబిల్ ప్రకారం అయితే నరకానికి పోతారనే మాట అనడు, తెలిసిన వాళ్ళు ఎవడు కూడా, నేను చదివాను కాబట్టి ఆ గ్రంథాల్లో అవి ఉన్నదే నేను చదివి మీకు చెప్తున్నాను, నా ఒట్టి మాటలు కాదు, నా నోటి మాటలు కాదు, క్రిస్టియన్ శాస్త్రాల్లో ఉన్నదే నేను చెప్పాను.